ఓం శ్రీ మాత్రే నమః. మైథాలజన్ మారర్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి వృత్తాంతం ఇట్లు తెలియజేశెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకమును, భువర్ణలోకము, పాతాళలోకము, సత్యలోకమును తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించేవారు లేకపోవుటచే వైకుంఠమందున శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత, రక్షింపము, నీ భక్తుడైన అంబరీషునికు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడు కాను, ముక్కోపినే మహాప్రాథము చేసేదని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయముపై తన్నినెను, సహించిదివి. ఆ కాలిగురితి నేటికి నీ వక్షస్థలమున ఉన్నది. ప్రశాంత మనస్కుడువై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తిని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది. దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించడం చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడువు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనులను సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపమును ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణను గావింతును. నీవు ఆ ప్రకారముగా అంబరీషుని శపించిదివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టెను. ఈ ప్రపంచములందు గల ప్రాణి సమూహమును నారూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించిదివి. నీ ఎడమ పాదముతో తన్నిదివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశ గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పలేదు. అతడు వ్రతభంగములకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చతుర్వర్ణములు వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి, పవిత్రతకు చేయదగినదే కదా. జలపానము మొనరించిన మాత్రమున నా భక్తిని దూషించి శపించిదివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు. కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మములలో అనుభవిస్తునని పలికిన వాడిన నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములకు లోకోపకారమునికై నేనే అనుభవిస్తును. నీ శాపములలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తిదును. మరికొంతకాలమునకు దేవదానువులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపుని మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తును. బలిచేయ స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునికు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కువేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గిస్తును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మిస్తును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడుగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగ అనంతమున విష్ణు చిత్రునకు విప్రునియంట కలిగి అను పేరున జన్మించి ఆశ్వారూఢుండునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషములందరినూ మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమును ఇచ్చిన 10 జన్మలకు ఈ విధంగా పూర్తి చేయదును. ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి పొందుదురు. ఇది ముమ్మాటికీ తథ్యము. 26వ అధ్యాయము పారాయణం సమాప్తం. ఓం నమశివాయ.